నమస్కార దాదాపు రెండు వారాలుగా జగిత్యాల పట్టణంలో రాజకీయ పబ్బం గడుపుకున్న కాంగ్రెస్ బీజేపీ నాయకులను మీ మీడియా ద్వారా సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. ఇవాళ జగిత్యాల మాస్టర్ ప్లాన్ 1989లో సీనియర్ నాయకులు ఇక్కడ ఉన్న సందర్భంలో 20 సంవత్సరాల ప్రసంగిస్తే జగిత్యాల పట్టణంలో ధరంపూర్ రోడ్లో పర్మిషన్లు రాని పరిస్థితి, ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ దగ్గర పర్మిషన్ రాని పరిస్థితి, అదేవిధంగా మన ఇప్పుడు కొత్త మెడికల్ కాలేజ్ ఎక్కడైతుందో దాని ఎదురుగా అకాడమిషన్ దగ్గర పెద్ద పెద్ద నాయకుల ఇల్లు ఉన్నాయి, పర్మిషన్ రాని పరిస్థితి. బీకేపీ ముందంతా కూడా పొన్నాల కాడ ముందు పర్మిషన్ రాని పరిస్థితి, మిషన్ కామౌండ్ దగ్గర పర్మిషన్ రాని పరిస్థితి. అదేవిధంగా తమ్ముడు చుక్కల ప్రాతినిధ్యం, గతంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు ప్రాతినిధ్యం వహించిన పట్టివాడ ఉప్పలకు పర్మిషన్ లేని పరిస్థితి. ఈ సందర్భంలో మార్చి 2021లో 14 జోన్లను రెసిడెన్షియల్ గా మారుస్తూ గుట్రాయేశ్వర స్వామి ఆలయానికి పోయే రోడ్డు కూడా వ్యవసాయం నుంచి రెసిడెన్షియల్ చేస్తూ చిన్న వ్యతిరేకత లేకుండా మాస్టర్ ప్లాన్ కొంతవరకు మార్చడం జరిగింది. పూర్తి స్థాయిలో కాదు, కొంతవరకు అడిషన్ డిలీషన్ చేసాం. దాంట్లో ఎంత పెద్ద తప్పు 89లో చేసిందంటే కాంతి భవన్ ముద్దట్ నుంచి వైశ్య భవన్లోకి వెళ్ళి నిజామాబాద్ రోడ్డుకు రోడ్ వేసింది. సాధ్యమేనా అండి? వైశ్య భవన్లోకి వెళ్ళి నిజామాబాద్ రోడ్డుకు వెనకాల ఎన్నిళ్ళు ఉన్నాయి, అక్కడ కూడా సీనియర్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, కానీ ఎన్నడన్నా దాన్ని వైశ్య భవన్ మధ్యలోకి రోడ్డు పోవద్దు డిలీషన్ చేయాలని ఆలోచన చేసిందా? చేయలే. అట్లనే ఇదే కృష్ణానగర్ లో బైపాస్ రోడ్డు పోయే రోడ్డుకు లేకుండా మధ్యలోనే 60 ఫీట్ల కట్ చేసాం, దాన్ని కూడా డిలీషన్ చేయించడం. అంటే ఈ రకంగా పట్టణంలో ఇప్పుడున్న పట్టణంలో అంతా కూడా పర్మిషన్లు వచ్చే విధంగా రూపొందించింది. మరి పట్టణం వైశాల్యం పెరిగింది, ప్రజలు పల్లెటూళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఈ సందర్భంలో 1995లోనే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఢిల్లీ కేంద్రంగా అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ వర్ ఫ్రేమ్డ్ ఇన్ 1996 బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా. 1995లో ఈ నేషనల్ వర్క్ షాప్ అండ్ మాస్టర్ ప్లాన్ అప్రోచ్ అని కూడా ఢిల్లీ కేంద్రంగా జరిగింది. అప్పటి నుంచే పట్టణాలు ఎట్లా చేయాల్సి ఆలోచన వచ్చింది, కానీ ఏనాడు కూడా జగిత్యాల మాత్రం పట్టించుకోలేదు. దాన్ని మేము 2021లో సవరించాం. 2017లో ఒక కాగితం రాసి అది కూడా కేటీ రామారావు గారికి ఎలాంటి ప్లాన్ లేకుండా మాస్టర్ ప్లాన్ చేయింది అని ఒక కాగితం రాసి చేతులు దుక్కున్నారు. కానీ 2009లోనే ఆ మాస్టర్ ప్లాన్ టైం అయిపోయింది. 2009లో ఎవరు అధికారంలో ఉండే? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే. 2009లో మున్సిపాలిటీ ఎవరు ఉండే? కాంగ్రెస్ పార్టీ ఉండే. ఇక ఆ సీనియర్ నాయకులు ఇవాళ కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ఇవి ఇక్కడ జగిత్యాల తయారు చేసినాయా, హైదరాబాద్ తయారు చేసినాయా? వ్యవసాయ జోన్లు, పరిశ్రమల జోన్లు, రహదారులకు ఉండాలి, ట్రాన్స్పోర్ట్లకు ఉండాలి, రిక్రియేషన్ ఉండాలి, ఇవి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తయారు చేసి ఇచ్చింది. తయారు చేసి ఇచ్చిన దాన్ని ఇవో ఈ బుక్లోకి తీసి ఇవ్వ మేము ప్రింట్ తీసి పెట్టినాం. మరి చేయాలంటే 50% స్థలం ఉండాలి. జగిత్యాలు మీరు చేసిన నిర్వాహకులకు 10 పైసల మంది కూడా చాలేదు. ఒక దిక్కు ఢిల్లీకి ఉత్తరం వస్తుంది, మళ్ళీ మాస్టర్ ప్లాన్ రివైజ్ చేసి పంపండి, ఇవో ఈ గైడ్ లైన్స్ ప్రకారం పంపండి. ఇంతతో పుస్తకం దాంట్లో క్లుప్తంగా ఎత్తుంది గైడ్ దీని ప్రకారం చేసాం. చేస్తే మరి రాష్ట్రం అంతా కూడా ఒక జగిత్యాల కాదు, రాష్ట్రం అంతా కూడా చేయాలంటే సాధ్యం కాదు. అటువంటి సందర్భంలో ఢిల్లీకి సంబంధించిన ఒక సంస్థను మనం తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు పంపించింది. ఆ సందర్భంలో గతంలో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ గారితో కూడా కలిసి మీటింగ్ పెట్టాం. వారు మర్చిపోయింటే నేనేం చేయలేదు, వారి పెద్ద నాయకులకు చెప్పకపోతే మేమేం చేయలేదు. కానీ
రోజొక్క ఊరికెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టడం అన్యాయం. ఇది వాస్తవానికి అభ్యంతరాలు చెప్పడానికి వచ్చిన లెటరే. మొన్న వచ్చిన లెటర్ అభ్యంతరాలు చెప్పడానికి వచ్చి రీసబ్మిట్ చేయమని అభ్యంతరం చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా రాతపూర్వకంగా చదువుకున్న వాళ్ళు కదా జీవన్ రెడ్డి గారు చాలా చదువుకున్నవారు. సినిమాకి రాతపూర్వకంగా ఒక లెటర్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ వాళ్ళకు చాలా ముఖ్యమంత్రి గారికి ఎన్నో లెటర్లు రాస్తుంటారు. ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ వస్తే అయిపోయింది కదా. నేను నాకు రావట్లేదు ఎందుకంటే మాకు పెద్దవారు నేను గౌరవిస్తా. ఇప్పుడు రమ్మంటే కూడా వారి ఇంటికే మాట్లాడతారు. నాకేముంది అంత పెద్ద అభ్యంతరం లేదు. మరి సలహాలు అభ్యంతరాలు జరిపమంటే ధర్నాలు రాస్తారు అవసరం ఉండేనా? దీనికి ఇంకా కూడా సమయం దాదాపు గల సమయం. నేను కూడా పదే పదే కోరిన ఇలా చేయకూడదు మనం మార్చుదాం నష్టం చేద్దాం అంటే వారికి సంబంధించిన నాయకులు గ్రామాలకు పోయి అరే బాబు ఈ మాస్టర్ ప్లాన్ అమలైతే ఇక మనకు మూతల ఏముండదు పర్మిషన్ కావాలన్నా ఇంకేం కావాలన్నా జగిత్యాల పోవాలని చెప్పి తప్పుదో పడుతాడు ప్రజాప్రతినిధి. ప్రస్తుతానికి మూతకు ముందు గ్రామ పంచాయతీ కొత్త భవనానికి కూడా 20 లక్షల రూపాయలు ముందు తెచ్చి ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు నేను వచ్చినప్పుడు డౌన్ డౌన్ అంటున్నారు. అయ్యా నాయన ఇది పంపించింది మీరే బాబు కొద్ది పుస్తకం చదువుకోరు మనకి జరగకపోతే మార్చుది. మరి కేంద్రంలో మీరే ఉన్నారు కదా ఈ చట్టం చేసింది కదా మీరు దీన్ని మార్చండి. అక్కడ కేంద్రంలో మార్చి జగిత్యాల పట్టణంలో 10% మాత్రమే స్థలం ఉన్నది ఇంకా 10 కి ఇవన్నీ అడ్జస్ట్ చేయమని చెప్పి ఉన్నతం చేయమని చెప్పి చట్టం చేసి పంపండి. ఎందుకంటే మీరు అడిగినట్టు నడుతున్నది ఇక్కడ నాటకం దేశమంతా నడవాలి. మరి మీరే పంపింది ఇంత తోడు పుస్తకం ఈ ఉత్తరం పంపింది మీరే. 2015లో ఉత్తరం పంపారు ఈ గైడ్ లైన్స్ పంపారు ఈ ఉత్తరం పంపింది మీరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేయమని. మరి మీరే సవరించారు ఈ బాధ్యత ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా సవరించాలి. రెండవది జీవన్ రెడ్డి గారిని మీ ప్రభుత్వ హయాంలోనే మాస్టర్ ప్లాన్ తప్పుడు తడకైంది తప్పుడు తడక ఉన్నది మనం బాగా చేయాలని చెప్పి ఢిల్లీ కేంద్రంగా నిన్నే మీటింగులు పెట్టుకున్నారు. దయచేసి మీరు ఇప్పటికైనా కానీ ప్రజలు రెచ్చగొట్టదు. నా మంతుగా బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా రైతన్నలే కాకుండా పట్టణంలోని కొన్ని ఏరియాలలో ప్రజలు ఉదాహరణకు కుతురాజ్ ఏరియా కావచ్చు 15వ వార్డు కావచ్చు బైపాస్ రోడ్ కావచ్చు ఇంకా కొన్ని వార్డులలో టవర్ నుంచి ఒక రోడ్డు కూడా మరి ఎందుకు మార్చారో తెలియదు. గతంలో మా నాన్నగారు కట్టుకుంటే అక్కడ రోడ్డు చిన్నవి చేయమని చెప్పి ఇందులో కొత్త దాంట్లో వచ్చింది పాసాలు తగ్గించడం వచ్చింది. ఇట్లాంటి అభ్యంతరాలు ఉన్నాయి. ఈ అభ్యంతరాలను పరిగణిస్తూ ఖచ్చితంగా ఇప్పుడున్నది తప్పులో తడక కాబట్టి దాన్ని తిప్పి పంపుతామని రైతులు ఆందోళన చెందవద్దని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. కానీ అభ్యంతరాలు చెప్పాలి సలహాలు ఇవ్వాలంటే రాస్తారోకలు ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బందులు పాల్చేసిన జీవన్ రెడ్డి గారిని బీజేపీ నాయకులను నేను వారి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. చుట్టుపక్కల చిట్ట చివరగా మరొకసారి తెలియజేస్తున్నా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మా ప్రజాప్రతినిధులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందవద్దు. నేను మొదటి నుంచి కూడా చెప్తా వస్తున్నా దీన్ని నేను తప్పకుండా తిరస్కరింపజేస్తా ఇబ్బంది జరగనివ్వా అని చెప్తా వచ్చిన శాసనసభ్యునిగా చేయకపోతే ఎలక్షన్లకి రానే వచ్చిన ఇవాళ చట్టసభలో ఎట్లా ఇంపార్టెంటో ఈ మాస్టర్ ప్లాన్ చేయాలంటే మున్సిపల్ తీర్మానం కూడా అంతే ఇంపార్టెంట్. మున్సిపల్ ఏకగ్రీవంగా మేము ముఖ్యంగా మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో చుట్టుపక్కల గ్రామాల రైతుల వ్యవసాయ భూముల ల్యాండ్ యూజ్ చేంజ్ అంటారు అంటే భూమి వాటి మార్పు గురించి ఎలాంటి కాయిదం రాకుండా తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి తెలియజేస్తాం. పబ్లిక్ పోర్టల్ ఉంచడం జరిగింది. ఆ రోజునే అభ్యంతరాలు తెలపవలసిందిగా అంటే 60 రోజుల టైం ఇచ్చాము. ఫిబ్రవరి 28 వరకు కూడా ఈ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ప్రజలందరూ కూడా తెలియజేయవలసిందిగా నోటిఫికేషన్ తెలియజేస్తూ పెద్ద పెద్ద ఫ్లెక్సీలనే టౌన్లోని అన్ని మెయిన్ ఏరియాస్లో ఉంచడం జరిగింది. మరి దీని ఎత్తున గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రజల నుంచి అదేవిధంగా చుట్టుపక్కల రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వస్తున్నాయి. మరి గతంలో మేము కూడా మాట్లాడడం జరిగింది. మేమందరం ప్రజల పక్షాన ఉంటాం రైతన్నల పక్షాన ఉంటాం ఏ విధమైన ఆందోళన చెందవద్దు అని కూడా చెప్పడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా 20 రోజులు అయింది ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ప్రజలు రైతులు ఆందోళన చెందుతున్న దృష్ట్యా ఈ ముసాయిదా మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో కంప్లీట్గా రద్దు చేసి మళ్ళీ తర్వాత మాస్టర్ ప్లాన్ కోసం కంటిన్యూ చేయాల్సిందిగా ఈరోజు మేము
మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యులు అందరం కలిసి కూడా ఏకగ్రీవ తీర్మానం చేసుకోవడం జరిగింది. అలా ఏ లోగో చెప్పింది.